1950 సంవత్సరం ఏప్రిల్ 20 చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె ప్రజలకు తెలియదు ఆ రోజు తమ ఊరు ప్రపంచస్థాయి నేతకు జన్మస్థలమైందని. చంద్రగిరిలోనే హైస్కూలు అనుకుని ఉండదు. కిలోమీటర్ల దూరం రోజూ నడిచి వచ్చి చదువుకున్న ఆ విద్యార్థి రాష్ట్రాన్ని నడిపించే నాయకుడవుతాడని తిరుపతి వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ ఊహించి ఉండకపోవచ్చు. తన స్టూడెంట్ దేశం గర్వించే స్థాయి నాయకుడవుతాడని. అయితే నాయకత్వం అంటే కేవలం జనాన్ని సమీకరించడం కాదు, జనాన్ని చైతన్యపరచడమని. నాయకుడంటే 10 మందిని వెంటేసుకుని తిరిగేవాడు కాదు, 10 మందికి మార్గదర్శిగా ముందు నడిచేవాడని నిరూపిస్తూ అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించి ప్రపంచమంతా అమెరికా అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతుంటే, ఆ అమెరికాను సైతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు చూసేలా చేశారు మన చంద్రబాబు నాయుడు గారు. దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వద్దని, తనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధియే ముఖ్యమని చెప్పి అప్పటి వరకు నిరాశ నిస్పృహలతో ఉన్న యువతకు తన హైటెక్ పరిపాలనతో నూతన ఉత్తేజాన్ని నింపారు. జన్మభూమి శ్రమదానం కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. ఆ పయనంలో ఆయన విజయాలను మాత్రమే కాదు, ప్రత్యర్థుల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు, ఎన్నో సంక్షోభాలకు ఎదురు వెళ్లారు. అలిపిరి వంటి భయంకరమైన సంఘటన తర్వాత కూడా ఆయన అలసిపోలేదు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల గురించే ఆలోచించి ప్రజా సమస్యలపై పోరాడే నిరాడంబర నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మళ్లీ రావాలని కోరుకుంటోంది ప్రజానీకం. ఆ ఆకాంక్షలు నెరవేరాలని ఆశిద్దాం.